ఏమండి ఏమండోయ్ ఏమిటోయ్ నీ పిలుపు వినిపిస్తే బెడ్రూమ్ నుంచి ఎవరన్నా హాస్పిటల్ వచ్చా వంటగా తిరించా చాలే ఊరుకోండి జాడి మూత రావట్లేక చూడండి బాడి ముడియా జాడి మూత రావటం లేదంటావా అంతేగా ఓకే తక్కువ పక్కన నిలబడి ఓ మూత జాడి మాత ఊడిరామ్మా అంటే రాదు సింపుల్ గా ఏ బాగారు ఏమిటి జాడీతో కుస్తీ పడుతున్నారు ఇలాంటి పనులు మాలాంటి కుర్రాలు చేయాలి కానీ మీ వల్ల ఏమవుతుందండి లేవండి లేవండి ఇదే హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అత్త ఇదే హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అమ్మా మూతలు తీయడం అంటే కోట్లో కూతలు కూయడం కాదని చెప్పమ్మా మీ తమ్ముడికి అక్క మూతలు తీయటం అంటే మూతలు ఇప్పడం కాదని నీ కూతురికి చెప్పు చాలా ఊరుకుండరా ప్రతిదానికి పోట్లేటేనా ఇంతకీ జాడి మూత ఏమిటంటారు ఈ జాడి మూత రావాలంటే మా అమ్మ వచ్చి తీయాల్సింది ఆ పట్టు ఒడుపు మా అమ్మకు తప్ప మరెవ్వరికీ తెలియదు అమ్మా అమ్మా మీరంతా ఇక్కడ చేరారు ఏమిటి ఏం లేదు అత్తయ్య దాడీ మూత తీయలేక మీ అబ్బాయి అవస్థ పడుతుంటేను ఆగక్కడ ఆగిపో అంతే మూత తీయలేక వాడు అవస్థ పడుతుంటే మీ అక్క తమ్ముడికి చెమట్లు పోసాయేమిటి పచ్చడి తినటానికి తప్ప మూతలు తీయడానికి పనికిరారు ఆర్గ్యుమెంట్ లేకుండా కేసు క్లోజ్ చేస్తాం బాగారు అందుకే అన్నారు ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఏమిటమ్మా నిన్ను గంతులు వేయొద్దన్నానా గంతులు వేస్తే ఏం డాడీ వెయ్యొద్దన్నాను అంతే నా మాట వినాలి సరే డాడీ ఇక్కడ నుంచి ఆడను మమ్మీ డాడీ వచ్చారు మమ్మీ డాడీ వచ్చారు ఈ పెన్ను నాకు ఇవ్వు డాడీ అలాగే వచ్చావా నాన్న మోకం చూడు ఎలా అగ్గి కొట్టుకుపోయిందో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే చాకరీ అయ్యి గుడికెడదాం అనుకున్నాం కదమ్మా ఇంకా రెడీ కదా ఏది నీ గరాటే కూతురు ఇంకా రాందే కరాటే కాదన్నమ్మా కరాటు నాకు తెలుసులేవో నేను చదువుకున్న ఆరోక అవును రాజా ఇంకా రాడదా కోర్టు నుంచి నేను రెడీ బావ గారు నాకు కరాటేలు గరాటేలు లేవు కదా బుద్ధిమంతుడుగా కోర్టు నుంచి సరాసరి ఇంటికే వచ్చేది మీరు రెడీ అవ్వండి ఈ లోపు సునీత వచ్చారు అలాగే సునీత సునీత నేను ఆ పార్కు లో కూర్చుంటే వాడెవడో లడ్డు అని పిలిచి నా చీరు లాగాడే లాగాడా అందుకే నేను చీరలు కట్టుకుంది పదా ఆ గురువు గారు ఎక్కడున్నాడో చూపించు అదిగో ఆ బొమ్మ దగ్గర నుంచున్నాడు నేను ఎప్పుడు చూడలేదురా ఒకసారి చూద్దామని మీరంతా బలలు గుద్దుకుని మాదిట్టుకుంటారంటగా పద పద టైం నువ్వు కోర్టులో జడ్జి గారిని బొందని తలకాయని తిట్టిపడేస్తావు నో ఎప్పండి అసలు నాకు తెలుసులే నేను చదువుకున్న ఆరో కళాసు వరకు నువ్వు పని చేస్తాను అత్తయ్య ఇవాళ కోర్టు నుంచి రాగానే కోర్టులో ఏ కేసు జరిగిందో అది మన ఇంట్లో వాదించి నటించి మీకు చూపించి ఆనందపడతాను సరేనా ఇదివేనా ఇదిగో కోర్టు నుంచి రాగానే జరిగింది జరిగినట్టు చెప్పకపోయావా అత్తయ్య అత్తయ్య పచ్చిపిండి తినిచేస్తే కడుపులో నొప్పి వస్తుందిరా రే జాగ్రత్తగా రబ్బండి నువ్వు రబ్బరా నువ్వు రబ్బరా నువ్వు రబ్బరా
అత్తయ్య అత్తయ్య, ఇవాళ కోర్టులో గమ్మత్తైన కేసు ఒకటి జరిగింది. ఒక అత్తగారికి కోడలికి మధ్య గొడవ జరిగితే తల్లి మాట విని పెళ్ళానికి విడాకులు ఇవ్వడానికే సిద్ధమైపోయాడు. తల్లినే సమర్థించాడన్న మాట శభాష్. కొడుకు అంటే అలా ఉండాలి. తల్లికి పెళ్ళానికి పడకపోతే పెళ్ళానికి విడాకులు ఇమ్మంటారా? ఇదెక్క న్యాయం అత్తయ్య? అదే న్యాయం అమ్మా. తల్లి అంటే ఎవరనుకున్నావు? దేవత కాదండి అత్తయ్య, తల్లి దేవతే, పెళ్ళాన్ని దెయ్యం కాదు కదా. అది కాదమ్మా. ఆగండి 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 ఆగండి. సరిగ్గా కోర్టులో కూడా ఇదే విధంగా వాదించుకుంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే సైలెన్స్ సైలెన్స్. ఒక మనిషి జీవితంలో తల్లి గొప్ప, భార్య గొప్ప. ఈ విషయంపై వాద ప్రతివాదనలు జరిపేందుకు కోర్టు అనుమతించడమైనది. మైలాంటు తల్లి తన బిడ్డని నవమాసాలు మోసికంటుంది. 25 ఏళ్లు పెంచి పెద్ద చేసి ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దేదే తల్లి. ఏ తల్లో తీర్చిదిద్దిన మనిషితో జీవితాంతం కలిసి గడపటం, కష్ట నష్టాలు పంచుకోవడం భార్య గొప్ప. ఒక మనిషిని 25 ఏళ్లు పెంచి ఒక అమ్మ చేతిలో పెట్టిన తర్వాత ఆ మనిషిని జాగ్రత్తగా చూసుకోవడం భార్య బాధ్యత. ఆ బాధ్యతలో చేసిన పని గురించి గొప్పలు చెప్పుకోవడంలో అర్థం లేదు. మీరంటున్నది నిజమే. భర్తను గొప్పగా చూశానని భార్య చెప్పుకోవటంలో అర్థం లేదు. అలాగే తల్లి తన బిడ్డను పెంచి పెద్ద చేశానని గొప్పలు చెప్పుకోవటంలో కూడా అర్థం లేదు. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని కాదంటే పాపం చుట్టుకుంటుంది. కట్టుకున్న భార్యని కాదన్న ఆ పాపం చుట్టుకుంటుందండి. ఒక తల్లికి అంటేనే ఓ భార్యకి మొగుడు పుట్టేది. ఆ ఆడది నిజానికి ముందు భార్య అయ్యేనండి, మరో ప్రాణికి తల్లి అయ్యేది. తల్లి నూనె లాంటిది, బిడ్డనే ఒత్తికి ప్రాణం పోస్తుంది. భార్య ప్రమిద లాంటిది, ఒత్తి వేడిని నూనె బరువుని నవ్వుతూ భరిస్తుంది. ఆగక్కడ ఆగబో అంతే. ఇందాక నుంచి చూస్తున్నాను, ఊరికే పెళ్ళాడిస్తావేంటి? నా మాట రైట్ అని ఒప్పుకోకపోతే మురిగట్టు కొడతాను. మురుగులతో కొట్టుకోవడాలు, పెన్నులతో పొడుచుకోవడాలు, గిల్లుకోవడాలు చేయకూడదు. వాదించుకోవాలి అంతే. ఇక నేను వాదించలేనురా. నేనే చెప్పినా అంత బలంగానూ ఎదురు దెబ్బ తీస్తుంది నీ పెళ్ళం. ఒరే జడ్జిగా, నువ్వు చెప్పరా తల్లి కోరుకునేది ఏంటి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. జడ్జి గారిని ఒరేని పిలిచి అవమానపరుస్తున్నారు ప్లీడర్ గారు. అబ్జెక్షనా? ఆవకాయ బద్ద. వాడు జడ్జి అయినా పోలీస్ అయినా తల్లికి బిడ్డే. అందుకే నేను వాడిని ఒరే అని పిలుస్తాను అంతే. ఒరే, నేను కోరుకునేది ఏమిటో తెలుసా? కొడుకు చేతుల మీదుగా దాటిపోవాలని, కొడుకు ద్వారా పుణ్యగతులు సంపాదించుకోవాలని ఏ తల్లి అయినా అంతే కోరుకుంటుంది. తల్లే కాదండి, భార్య కోరుకునేది కూడా అదే. తన భర్త చేతుల మీదుగా సుమంగళిగా వెళ్లిపోవాలని. ఆగండి అక్కడ, ఆగిపోండి అంతే. సరిగ్గా కోర్టులో కూడా ఇలాగే వాద ప్రతివాదాలు జరుగుతాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంత పకడ్బందీగా లాయర్లు వాదిస్తారు. ఆ వాదంలోంచి లా పాయింట్ లాగి జడ్జి గారు తీర్పునిస్తారు. ఇప్పుడు మన జడ్జి గారు తల్లి ప్రేమ గొప్పదా, భార్య ప్రేమ గొప్పదా అనే విషయం మీద తీర్పునిస్తారు. ఐదో తనానికి చిహ్నాలైన బొట్టు కాటుకలు ప్రతి భర్త భార్యకిచ్చే ఆస్తిపాస్తులు. అవి నిలవాలనే కోరికతో, నిలుపుకోవాలనే తపనతో, తనకు కూడా తెలియని కొద్దిపాటి స్వార్థ బుద్ధితో భార్య భర్తకి సేవలు చేస్తుందని ఆపాదించవచ్చు. తల్లి ప్రేమపై అటువంటి ఆపాదనలు చేసేందుకు ఎక్కడా ఆస్కారం లేదు. తన కొడుకును భార్య చేతికి ఒప్పగించాక కూడా తన బాధ్యతలు తీరిపోయాయని తల్లి ఊరుకోక కొడుకు శ్రేయస్సు కోసం జీవితమంతా తాపత్రయపడుతుంది. అందుకే ఆర్యులు భగవంతుడి కంటే తల్లికి ప్రథమ స్థానాన్నిచ్చి సత్కరించారు. మాతృదేవో భవ అన్నారు. తల్లి కడుపు చూసి అన్నం పెడితే భార్య జేబు చూసి పెడుతుందన్న లోకోక్తి ఉంది. పై కారణాల వల్ల ఇల్లారి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పదని తీర్పు చెప్పడమైనది. ఇప్పుడు అర్థమైందా? ఇది కోర్టు అంటే అది నిజమేరా. 10 ఎకరాల ఆస్తి పోతే పోయింది గాని కోర్టు వ్యవహారాలు తెలిసాయన్నాడంట వెనకడికి ఎవడు. అలాగే చిన్న తగాదా జరిగితే జరిగింది గాని
కోర్టు గొడవలు కాస్త తెలిసాయిరా. తెలిసిందిలే తెలిసిందిలే. ఏమండి బావగారు, ఎలా ఉంది మన కోర్టు? నీ లాయర్ బుద్ధి పోనిచ్చావు కాదు. వెళ్ళండి వెళ్ళండి. అక్కయ్య మీకోసం వేడి వేడి టిఫిన్ రెడీ చేసి ఉంచింది, వెళ్ళి ఆరగించండి. వెళ్ళండి వెళ్ళండి. శ్రీలక్ష్మి కళ్ళజోడేదో నన్ను అడుగుతారే, వెళ్ళి మీ అమ్మగారిని అడగండి. తల్లి ఎక్కువని పిల్లం ఎందుకు పనికిరాదని పెద్ద తీర్పు ఇచ్చారుగా తీర్పు. నీ వ్యవహారాలన్నీ ఆవిడని చూసుకోమన్నది. తల్లి దగ్గర తల్లి ఉంచుకుని అన్నం పెట్టించుకుని వెళ్ళండి ఆఫీస్కి. ఎందుకే పొలకం పట్టింది అన్న అలా ఊళ్ళిపోతావు, సరిగ్గా కూర్చోలే. తెళ్ళం టేబుల్ చూసి అన్నం పెడుతుందట, తల్లి కడుపు చూసి అన్నం పెడుతుందట. ఓ అబ్బా, దొరగా జేబులన్నీ కన్నాను, వాటి నిన్న బంగారం పోసుకొస్తారని చూస్తుంది భార్య. నీకు కాదు పెళ్ళానికి స్వార్థం అట. వినవే పిచ్చిమొద్దు, నాలుగేళ్లలో నువ్వు ఎవరికొకరికి పెళ్ళాను అవుతావు. ముగుడికి స్వార్థంతో సేవలు చేస్తున్నట పెళ్ళం, తన బొట్టు కాటుగా తప్ప వేరు సుఖమే కోరుకోదట. వివేకానందుల్లా పెద్ద లెక్చర్ ఒకటి. అబ్బా తల్లికి ఏం స్వార్థాలు ఉండవండి, పెళ్ళాలకే స్వార్థాలు. ఎందుకే నెత్తిలో అలా చేతులు పెట్టుకుంటావు? నాలుగేళ్ళు ఆగు, చివరికి మనకు మిగిల్చేది మొగుళ్ళవే. తీసేయి. పొద్దున్న లేస్తే లక్ష్మీ బ్రష్ ఎక్కడ, లక్ష్మీ పేస్ట్ ఎక్కడ, లక్ష్మీ సబ్బు ఎక్కడ, లక్ష్మీ తుండుగుడ్డ ఎక్కడ అని 1000 పనులు చెప్పి చేయించుకోకపోతే పొద్దు గడవదు. స్వార్థం అట స్వార్థం. ఏ తల్లో వంట చేస్తే ఎడం చేస్తే రాసిపారేసిన నవల్లో రెండు ముక్కలు బట్టి పట్టుంటారు. తల్లికి నిస్వార్థం, భార్యకి స్వార్థం అని చిలక పలుకులు పలికారు. ఏమో శ్రీమతి, అస్తోత్రంతో ఆపుతావా? సహస్రనామం కూడా చేస్తావా? అదేదో కనిచి హారతిచ్చి మాట్లాడకండి. మీరు మిమ్మల్ని చూసి ఒళ్ళు మండిపోతుంది నాకు. పొగడ్తున్నకి తల్లి పనులు చేయించుకోవడానికి పెళ్ళావునా? ఎందుకా నవ్వు? పిల్ల ఉంది కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే నేను ఇక్కడే ఉన్నానమ్మా. ఇంత ఆలస్యమైంది ఏమిటి? అమ్మని పడుకోబెట్టి రాద్దేంటి? మా అమ్మని పడుకోబోతుంది బొద్దు బొండ. అదేమిట్రా బోరా ఊతుంటే బొగ్గలు ఉబ్బుతున్నాయి, సరిగా ఊదు. రామాయణం
నిన్నటి రోజులో ఆయన భార్య కంటే తల్లే గొప్పదని చెప్పినప్పుడు నేను బాధపడ్డాను. కానీ ఈ రోజు నా పిల్లలకు నేను తల్లినేనని, తల్లిగా మీకందిన గౌరవం నాకు చెందుతుందని ఇప్పుడే తెలుసుకోగలిగాను. అత్తయ్య, మీరు మీ అబ్బాయికే కాదు ఈ ఇంటంతటికే తల్లి. అత్తయ్య, బేబీకి పుట్టుకతో ఏర్పడ్డ గుండెలోని బెజ్జం వయసుతో పాటు పెరుగుతుంది. బేబీకి ఏం ప్రమాదం లేదు కదా, నా బేబీకి ఏమైనా జరిగితే? వాట్ ఈస్ దిస్? నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఎలా? ఇంకో ఏడాది గడిచాక ఆపరేట్ చేయొచ్చు, అప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఈలోగా ఎలాంటి షాకింగ్ న్యూస్ లేకుండా చూడాలి. అఫ్ కోర్స్ నువ్వు నీ బేబీని ప్రాణంలా చూసుకుంటావు అనుకో. నాకేమైంది డాక్టర్ అంకుల్? ఏం లేదమ్మా, భయపడ్డావు కదా, కళ్ళు తిరిగా అంతే. ఇంజెక్షన్ చేశాను కదా, నౌ యూఆర్ ఆల్ రైట్. వెరీ గుడ్. పదమ్మా, ఏమిటి రాలో చూస్తున్నావు? ఏం లేదు, రేపు ఉదయం ఒకసారి వెళ్ళరా. ఎందుకు? చెప్తానుగా. సునీత, ఎక్కడికే బయలుదేరా? కరాటే క్లాస్కి నానమ్మా. ఆ కరాటే ఏదో నేను చూస్తానే. అక్కడికి నువ్వెందుకు? అక్కడంతా నాలా పాడి షర్ట్ వేసుకో ఉంటారు. నువ్వు వాళ్ళతో కోడపడ్డావంటే నాకు చిన్నతనంగా ఉంటుంది. నాకు తెలుసులే, ఆరో క్లాస్ దాకా నేను చదువుకున్నా, నాకు తెలుసు. ఏం మాట్లాడదు అయితే. ఆపేవేమిటే? చిన్న ట్రబుల్ వచ్చింది, రిపేర్ చేయాలన్నమా. బండిగా? కాదు, వాడి బాడీకి. నువ్వు ఇక్కడే ఉండు. మన సునీతని ఆ దొంగ చూడు ఎలా లాక్కుపోతున్నారు. లాక్కుపోతే నన్ను ఏం చేయమంటావు? పెద్ద వస్తాదులాగా కరాటే నేర్చుకుంటుందిగా, రెండు కొట్టి నాలుగు దినమను. ఒరే, మన ఇంటి పిల్లని ఆ రౌడీ వ్యధలు అలా అల్లరి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావట్రా? చూస్తూనే ఊరుకుంటా. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవు? వెళ్ళను. పెద్ద కళ్ళతోడు నువ్వు హీరోలాగా పోజు, వెళ్తావా మురిగెట్టుకోవటమా? ఆగతే ఆగ. ఆగండి 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 ఆగండి. ఆడపిల్లను కొట్టడం చాలా సరదాగా ఉంటుంది కదా. నేను ఒకసారి కొట్టా కొట్టా. Thank you.
మా నాయనే నా బంగారం, సమయానికి హీరోలాగా వచ్చి కాపాడేవరా. పెద్ద గొప్ప ఆయన రమ్మన్నారో మధ్యలో, నేనే వాళ్ళంతా తేల్చుండేదాన్ని. నేను రావడం ఒక క్షణం వరకు అయితే నీ పని మంగళగిరి అయ్యేది. నానమ్మా, పిల్లని పేరెంటానికి వచ్చి పెద్ద పోటు పెట్టేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. సుచవత, ప్రమాదం నుంచి తప్పించేందుకు కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా అసలు ఇలాంటి కృతజ్ఞత లేని మనుషులు అంటే నాకు ఒళ్ళు మంట. హలో కృష్ణ, నీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకురా రమ్మన్నావు? నిన్న బేబీ ఉందని చెప్పలేదు, నీ వాళ్ళకం చూస్తే నాకేదో అనుమానంగా ఉందిరా. ఒక్కసారి చెకప్ చేద్దామని. చచా, నాకేం లేదురా, నాకేం లేదు. నా తృప్తి కోసం ఒకసారి టెస్ట్ చేయని ప్లీజ్. అలవాటు మానేయకూడదు. మానేస్తానరా, నేను పోయాక. డాక్టర్ మాధవ్ ఒకసారి ఇలా వస్తారా? ఎస్ కమింగ్, ఇప్పుడే వస్తాను. నో నో, ఇట్ షుడ్ నాట్ హ్యాపన్ డాక్టర్స్. అతను నాకు ప్రాణ స్నేహితుడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సెంటిమెంట్స్. ఎలాగైనా సరే మనం అతన్ని బ్రతికించి తీరాలి. అది ఎలా సాధ్యం డాక్టర్ మాధవ్? మీ ప్రాణ స్నేహితుడు అనేసరికి వాస్తవాన్ని మర్చిపోతున్నారు. బ్లడ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో మనం చేసేదే ఉంటుంది. అతని ఆయుర్దాయం అట్ ద మోస్ట్ కొద్ది నెలలు మాత్రమే. ఒరే, నేను కోరుకునేది ఏమిటో తెలుసా? కొడుకు చేతుల మీదుగా దాటిపోవాలని, కొడుకు ద్వారా పుణ్యగతులు సంపాదించుకోవాలని ఏ తల్లి అయినా అంతే కోరుకుంటుంది. తల్లే కాదండి, భార్య కోరుకునేది కూడా అదే. తన భర్త చేతుల మీదుగా సుమంగళిగా వెళ్ళిపోవాలని. బేబీకి ఏం ప్రమాదం లేదు కదా? నా బేబీకి ఏమైనా జరిగితే? వాట్ ఈస్ దిస్? నువ్వే ఇలా బెంబేలు పడిపోతే ఎలా? ఇంకో ఏడాది గడిచాక ఆపరేట్ చేయొచ్చు, అప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే ఈలోగా ఎలాంటి షాకింగ్ న్యూస్ లేకుండా చూడాలి. ఏమి లేదమ్మా, కాస్త తలనొప్పిగా ఉంది. ఏమి నాన్న, తలనొప్పిగా ఉందా? లక్ష్మి, అబ్బాయి తలనొప్పిగా ఉందంట. ఎవరు దిష్టి తగిలిందో ఏమి, నలుడు కంటికి నలవాయి పగిలిపోతుందంటారు. ఉండు నాన్న, దిష్టి తీస్తాను. ఏమండి తలనొప్ప? కాఫీ తీసుకోండి, అమృతాంజనం తెస్తాను. తీసుకోండి. అక్క, డాడీకి తలనొప్పి వచ్చిందట. అక్క, డాడీ రాక డాక్టర్ని తీసుకొద్దాం. అబ్బాయి ఏడమ్మా, ఏమవుతాయా? కాఫీ కూడా తాగలేదు, ఎక్కడికి వెళ్ళారో ఏమో. తలనొప్పి అంటేనే తల్లడిల్లిపోయారు. నా తలరాత తెలుసుకుంటే ఏమైపోతారు, నా వాళ్ళు ఏమైపోతారు. నా గుండెల్లో బరువు దింపుకోవాలని, నా గోడంతా నీకు చెప్పుకోవాలని, గుడికొచ్చాను నీ గుడికొచ్చాను. కుప్పిటలో రగులుతున్న నిప్పుల కుంపటిని ఎలా దాచుకోను, నేనెలా తట్టుకోను. నా గుండెల్లో బరువు దింపుకోవాలని, నా గోడంతా నీకు చెప్పుకోవాలని. గుడికొచ్చాను నీ గుడికొచ్చాను. ¶¶
కంటి మనసు ఉన్న కన్న తల్లినిచ్చావు. కను సన్నల మెసిలే సతినే ఇల్లాలిని చేశావు. పసి పాపల మురిపాలతో బ్రతుకు తీపి చూపించావు. వాళ్ళ ఆప్యాయత చూస్తుంటే ఆ మాటలు వింటుంటే కన్నీరు ఆగదాయే, నా హృదయం నిలువదాయే. కన్నీరు ఆగదాయే, నా హృదయం నిలువదాయే. ఓ మై గాడ్, నా గుండెల్లో బరువు దింపుకోవాలని నా గోడంతా నీకు చెప్పుకోవాలని గుడికొచ్చాను, నీ గుడికొచ్చాను. కంటే ముందుగా నేనే తనువును చాలిస్తుంటే తన బొట్టు కాటుకలే పోతున్నాయని వింటే కన్న తండ్రి కరువైపోతే చిరుగుండెలు చెరువైపోతే పరిణామం తలుచుకుంటే ఆ దృశ్యం ఊహించుకుంటే గుండె పగిలిపోతుంది. బ్రతకాలని అనిపిస్తోంది, గుండె పగిలిపోతుంది. బ్రతకాలని అనిపిస్తుంది. ఓ మై గాడ్. నా జబ్బు సంగతి నా వాళ్లకు తెలియకూడదు, అందుకని నేనెక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. బాబుగారు, పాటల్లో నాటికెళ్లిన ఆవుని పులి చంపబోయింది, ఆవు దూడకి పాలిచ్చొస్తానని బతిమాలింది, పులి ఎలాగో వదిలేసింది కదా. ఆవు దూడకి పాలిచ్చాక తన వాళ్ళందరినీ వదిలేసి చచ్చిపోవడానికి వెళ్ళకపోతే ఏంటేడి పిచ్చి తల్లి. వెళ్ళటం వల్ల ఆవు ఒక్కటే చనిపోతుంది, వెళ్ళకపోతే మృత్యువు లాంటి ఆ పులి ఆవుని ఆవు బిడ్డల్ని కూడా చంపేస్తుంది. మిగతా పాటలు చదువు. ఆవు చనిపోయేందుకు వెళ్ళటం వల్ల ఆ కథకు ఎంత మంచి జరిగిందో నీకే తెలుస్తుంది. ఏమిటి అంత దూరం వెళ్ళిపోతావా? అవును సార్. నిన్న బాంబే ఆఫీసుకు పంపాలని ఇది వరకు 2-3 సార్లు ప్రయత్నించినా పిల్లల్ని వదిలేసి ఉండలేనన్న కారణంగా నువ్వే వద్దన్నావు. ఇప్పుడు నీ అంతటి నువ్వు వెళ్తాను అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రేపే వచ్చి ఆర్డర్ తీసుకో. థ్యాంక్ యూ సార్. బేబీ బేబీ, డాడీ మమ్మీ డాడీ వచ్చారు. కూర్చోండి.
రోజు ఇలా పెందలాడే రాకూడదు అట్రా. పెందలాడే వచ్చేసారంటే ఏదో విశేషం ఉందన్నమాట. విశేషం పెద్ద పండగ అయితే ఊళ్ళో ఎక్కడా లేని పండగ మీతో బయలుదేరి మన ఇంటికే వచ్చిందంటే ఇదేదో ఆఫీస్ విషయం అయి ఉంటుంది. బహుశా ప్రమోషన్ అయి ఉండాలి. ప్రమోషన్ అంటే ట్రాన్స్ఫర్. అంటే మమ్మల్ని అందరిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారన్నమాట. ఆగక్కడ ఆగిపో అంతే. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతావా? మాకు ప్రమోషన్ వద్దురాడి, మాకు నువ్వే కావాలి. అవుండడి, ఉద్యోగం పెరిగిందనో మరేదో కారణం చెప్పి మాకు దూరం కావడం, అదొక పండగ, దానికి ఒక మిఠాయి. విన్నారుగా, నాది అదే మాట. ప్రమోషన్ లేకపోతేనే ఇప్పుడు హాయిగానే ఉన్నాం కదా. మీకు దూరమే, మేం బంగారు పళ్ళల్లో తిన్నా మాకు తృప్తి ఉండదు, అంతా కలిసి ఆకుల్లో తిన్నా ఆనందంగా ఉంటుంది. పోనీ, మనమందరం కలిసి పెడితే. అంతా కలిసి ఒకే చోట ఉంటామంటే అంతకంటే కావాల్సిందేముంది? అయితే బట్టలు సర్దుకోలే డాడీ. కానీ ఒక చిన్న పాయింట్ బేబీ. ఏంటి? బాంబే చాలా పెద్ద పట్టణమే, అయినా అక్కడ ఇల్లు దొరకడం చాలా కష్టం. అందుకని నేను ముందుగా వెళ్ళి మంచి ఇల్లు, మా బేబీ ఆడుకోవడానికి చోటు ఉండే అంత పెద్దిల్లు చూసి ఉత్తరం రాస్తాను. నువ్వు అక్కని, అమ్మని, నానమ్మని, మామని అందరినీ వెంట పెట్టుకుని వచ్చేద్దు గాని. ఓకే? ఓకే డాడీ. నాకు నీతో వచ్చేయాలనిపిస్తుంది. నువ్వులంటేనే హుండులంటే. వద్దమ్మా, ఇంకా నీకు చాలా టైం ఉంది. నేను వెళ్ళిన తర్వాత ఎవ్వరూ ఏడవకూడదు. ప్రామిస్ చెయ్యి. చెయ్యమ్మా. ప్రామిస్ డాడీ. ఇంకా నువ్వు ఏడుస్తున్నావా చాచా? ఈ బ్రేస్లెట్ నా గుర్తుగా ఉంచుకో. బేబీ, ఈ పెన్ను నీకు, బాగా చదువుకుని ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. అవునరా కృష్ణ, ఎవరైనా ఊరు పెడుతున్నప్పుడు అప్పో సప్పో చేసి వీలైనంత ఎక్కువ డబ్బు తీసుకుపెడతారు. నువ్వేమిట్రా ఇలా ఏ కాశీకో పోతున్నట్టు దగ్గరున్న వస్తువులన్నీ పంపకాలు చేస్తున్నావు. దేశం కాని దేశం పెడుతున్నాను కదమ్మా, అక్కడ ఇవన్నీ నాకు భారం అవుతాయి, అందుకే ఇచ్చేసి పెడుతున్నా. మనం కలిసి ఎన్నోసార్లు ప్రయాణం చేసినా ఈ ప్రయాణంలో విడిపోక తప్పలేదు. చూసావా, వెళ్తానమ్మా. వెళ్తాననకూడదురా, వెళ్ళొస్తానాలి. లక్ష్మి, వీణ్ణి చూసావా, మనల్ని వదిలిపెట్టి ఎప్పుడు ఉండలేదు కదా, అందుకే మనకంటే ఎక్కువగా బెంబేలు పడుతున్నాడు. ధైర్యంగా వెళ్దానా. బావగారు, ఇదిగోండి మీ టికెట్. వస్తాను రాజా.
మమ్మీ డాడీ లేకపోతే మనకేదోలా ఉంది కదూ. మీ ఫ్రెండ్ డాక్టర్ మాధవ్ పంపిన రిపోర్ట్స్ అన్ని చూశాను. డోంట్ వరీ, విల్ ట్రై అవర్ బెస్ట్. మృత్యుంజయ, మృత్యుంజయ, ఇక్కడే ఉన్నాను సార్. మీరే చెప్పారు కదా సార్, 4వ నంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్ కి స్పెషల్ మందు కలపమని. ఆల్ రైట్, వీరిని అబ్జర్వేషన్ రూమ్ తీసుకెళ్ళి. మీ బెడ్ కూర్చోండి. మీకేం కావాలన్నా నన్ను పిలవండి సార్, వెంటనే మీ పక్కన ఉంటాను. వస్తాను సార్. ఇక్కడ ఏం ఫినిషింగ్ టచ్ ఇద్దాం? సార్, మీ బెడ్ చాలా బరువుగా ఉంది సార్, కష్టపడి మోసుకొచ్చాను. పప్పేదిరా, నీ బుగ్గలు అలా టపటపలాడేది ఎందుకో నాకు తెలుసురా. సునీత, మొగాల పెసరబద్ధంతో బొట్టు, మగాడి డ్రెస్సు. ఏది ఇంత బొట్టు? అది ఓల్డ్ ఫ్యాషన్ అనమా. పేసన పీసు రేగిందని నీ పేసన నా దగ్గర చెప్పుకో. నాకు తెలుసులేవే, నేను చదువుకున్నా 6 కలర్స్. అది కాదే, మగాడికి మీసం, ఆడదానికి బొట్టు అందం ఇస్తాయి. బొట్టు కాటుగా పెట్టుకుని ఆడదే ఆడదే కాదు. అది అలా గడ్డి పెట్టండి అత్తయ్య, శుభ్రంగా బొట్టైనా పెట్టుకోమనండి, లేకపోతే మగరా ఇలాగ మీసమైనా దిద్దుకోమనండి. ఎలాగో ప్యాంటు షర్ట్ వేసుకుంది గడ్డి పెట్టాలి. గడ్డి పొట్ట పోయేది గడ్డి ఉంది, వెళ్ళి తిను. ఏమిటారా మీ గొడవ? బొట్టు పెట్టుకోమని చెప్పడం కూడా తప్పేనక్క. నాకు నచ్చదు పెట్టుకోను అంతే. మధ్యలో ఏంటో కుక్క తోక వంకరని అయినా నాకెందుకులే. రాని రాని వీళ్ళ గొడవలతో నేను చచ్చిపోతున్నాను అత్తయ్య. రా బేబీ, స్కూల్కి టైం అయింది. వీళ్ళిద్దరూ అతిగా పోట్లాడుకోవడం అది చూస్తుంటే. రాముడు, అమ్మగారు, దేవుడు, వీళ్ళిద్దరూ కలిసి మన దగ్గర నాటకాలు ఆడుతున్నారా అని అనుమానంగా ఉందిరా. ఇదిగో చూడండి, ఎందుకైనా మంచిది, వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి. అత్తగాం గారు, ఒక కన్ను వేసి ఉంచుతాం. మరి రెండో కన్ను పీకి జేబులో వేసుకోండి. అసన్నాసుల్లా చిన్నోడమ్మో ఏడు చావదేరి ఉన్నోడమ్మో, చాటపర్రు చిన్నోడమ్మో ఏడు చావదేరి ఉన్నోడమ్మో. కోడికి తగీడుంది, కోడి పుంజు పొగరుంది, జోడు కట్టి ఆడుకుంటే జా చెట్టు నీడుంది. దద్దినక్క 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 దా జొన్నపాడు చిన్నదానిరో, నేను జొన్న ముక్కలాంటి దానిరో.
అయ్యేదాకా ఆగండారా అంటే నన్నే మబ్బులో పెట్టేస్తున్నారన్నమాట. సునీత ఏంటి వేషం? ఇంకే పెట్టావు, ఇంకా ఎవరైనా చూస్తే అందుకే ఈ వేషం ఎంత వచ్చాం. ఎంత భయపడ్డాను తెలుసా? రాజా ఇదిగో కాఫీ తాగు నాన్న. రాత్రి మన ఇంటికి దొంగ వచ్చాడురా. మన ఇంటికి దొంగ వచ్చాడా? లేపలేదే. ఈ మాత్రం దానికి నువ్వెందుకు? మురుగేట్టు ఒక్కటేశాను, మా ఆవిడ పగిలి ఉంటుంది. కాఫీ తీసుకో. చెయ్యేంటి
అదేమిట్రా అంత దెబ్బలా తగిలింది? మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టు కొమ్మ తగిలింది అత్తయ్య. మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టు కొమ్మ తగిలిందా? అలా పెడుతుంటే ఆ బొమ్మ తగిలింటుంది. సరిగ్గా అదే తగిలింది అత్తయ్య. ఇదిగో ఈ కొమ్మ తగిలింది. తగిలింది తగులుతుంది. తగిలే వయసు కదూ, తగిలే ఉంటుంది. ఏమండి ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. లేదేదో ఉంది. ఇంత రాత్రి వరకు మీరు నిద్రపోలేదంటే. ఏం లేదు. ఒక సమస్య నన్ను తీవ్రంగా వేధిస్తోంది. ఏమిటది? ఒక కుటుంబంలోంచి ఒక ముఖ్యమైన మనిషి వెళ్లిపోతే వాళ్ల పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నాను. ఎవరండి? మన కృష్ణమూర్తి సుమతి. వాడి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని, 2-3 రోజుల నుంచి బ్రతకకపోవచ్చని బాంబే హాస్పిటల్ నుంచి ఉత్తరం వచ్చింది. వాడు బాంబే వెళ్ళేటప్పుడు తన విషయం ఎవరికీ చెప్పొద్దని నాతో ప్రమాణం చేయించుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి చెబితే వాడికి ద్రోహం అవుతుందా, ఆ కుటుంబానికి మేలవుతుందా అని తెలుసుకోలేకపోతున్నాను. ఒక మనిషి మీ కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంటూ నన్ను ఆపితే నా మీద ఒట్టు అన్నాడు అనుకోండి, అడ్డుపడి ఆపుతారా లేక ఒట్టుకు భయపడి ఆగిపోతారా? ఆపుతాను. ఇది అంతేనండి. కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషుల మధ్యకి వెళ్ళి కృష్ణమూర్తి చనిపోతున్నాడన్న దుర్వార్త నేను అందించలేను సుమతి. ఒక ఇల్లాలు మరొక ఇల్లాల దగ్గరకు వెళ్ళి నీ భర్త చనిపోతున్నాడమ్మా అని చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసండి. అయితే చెప్పడం ఎంత అవసరమో కూడా నాకు తెలుసు. అందుకని నేనే వెళ్ళి చెప్పొస్తాను. తన బుట్ట చెరిగిపోయేలోపు భర్తను చివరిసారిగా చూడని భార్య బ్రతుకు నరకమండి, నరకం. మమ్మీ డాడీ దగ్గర నుంచి ఒక్క వచ్చింది. ఏం రాశాడో చూడు, నా గురించి రాసి ఉంటాడు. ఇంత పెద్ద ఉత్తరం అయినప్పుడు ఇంట్లో అందరి గురించి రాసుంటారులే నానమ్మా. చిరంజీవి బేబీకి మీ ఎవ్వరి గురించి కాదు నా గురించి. రాత్రి నాకు తమాషాయన కల వచ్చింది, మాకు రెక్కలు వచ్చినట్టు. చూడాలమ్మ ఎంత బాగుందో. నా బంగారు తండ్రి బాగానే ఉన్నాడు రెక్కలు వస్తే. నేను ఆకాశంలో ఎగురుతున్నట్టు. ఎంత బాగున్నారో. తర్వాత ఈ బొమ్మలో నేను మన ఇంటి మీదుగా ఎగురుతుండగా మీరంతా తాత చెప్తున్నారట, తెల్లవారుగానే బొమ్మలు గీసి మీకు పంపుతున్నాను. బాగున్నాయమ్మా? ఇట్లు మీ డాడీ. నానమ్మ ఇక్కడ మనందరం డాడీకి తాత చెప్తున్నావు. నానమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు చూడు, బాగా గీసాడే బొమ్మలు. అవును, వాడు ఎగిరిపోతుండగా చూసేవాడలో నేను ఉన్నాను. ఎంత బాగున్నాడే. శ్రీలక్ష్మి గారు. అరే రే సుమతి గారా, రండి రండి. సినిమా నుంచి వస్తూ మిమ్మల్ని చూసి వెళదామని. రండి కూర్చోండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఏమి లేదు, మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను. నేను సార్ బొంబాయి వెళ్తాను. ఆయన్ని సార్ చూడాలని. బొంబాయి వెళ్తావా? అలాగేనమ్మా, తప్పకుండా వెడుతూ కాను. వస్తానమ్మా. తప్పమ్మా, నేను త్వరగా వచ్చేస్తాను కదా. నేను నీతో పాటు తిరిగి వచ్చేస్తానుగా. అమ్మా అమ్మా ప్లీజ్ నాన్ను చూడాలను. బేబీ నా బంగారు తల్లి కదా చెప్పిన మాట వినాలమ్మా. తప్పమ్మా. అమ్మా ప్లీజ్. పిచ్చి మొహల్లారా, దానికి అబ్బాయి మీద గాలి మళ్ళీ అడగలేక అడిగి అది పెడుతుంటే మీరు వెంట పడతారేమిటి? అవునే సునీత.
చిన్నపిల్ల దాన్ని సముదాయించడానికి బదులు పెద్దదాను నువ్వు కంట తడి పెట్టుకుంటావేమిటి? అమ్మా బేబీ చూడు, మరి నాన్న ఇల్లు దొరికిందని ఉత్తరం రాశాడమ్మా, అమ్మెళ్ళి బాగుందో లేదో చూసి వస్తుంది. ఇల్లు చూడటానికి ఇంటిల్లా పాది బయలుదేరి బొంబాయి పెడితే ఎంత అయిపోతుంది? ఇల్లు బాగుందనుకో, మనం అందరం బయలుదేరి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు చెప్పమ్మా, అమ్మని వెళ్ళమంటావా? నా తల్లి బంగారం కదూ చూడలక్ష్మి, నువ్వు వెళ్ళగానే ఇల్లు ఎలా ఉందో, మేమెప్పుడు బయలుదేరి రావాలో వెంటనే ఉత్తరం రాసేసాయి అన్నట్టు మర్చిపోయాను. ఈ సున్నుండలు తీసుకెళ్లి అబ్బాయికి ఇవ్వు, నీకు తెలుసుగా వాడికి వెంటే ఎంత ఇష్టమో. నువ్వు కూడా రెండు నోట్లో వేసుకో. సిస్టర్ రూమ్ నెంబర్ 120 ఎక్కడ? అదేనమ్మా. ఏమిటండి ఇలా అయిపోయారు? నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలిసింది? భార్యగా మీ పరిస్థితి నాకు తెలియడం అవసరం అని మన డాక్టర్ గారి భార్య కనికరించి నాతో చెప్పారండి. ఆలు మగల అనుబంధం సావు బ్రతుకులకు అతీతమైందంటారు. ఈ విషయంలో నన్ను ఎందుకు దూరంగా నెట్టేశారు? నేను మీకేమి కాననుకున్నారా? లక్ష్మి, నా విషయం అమ్మకి పిల్లలకి చెప్పొచ్చావా? మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న అత్తగారికి, మీకు ముళ్ళు గుచ్చుకున్న విలవిల్లాడిపోయే పిల్లలకి ఈ విషయం చెప్తే వాళ్ళు ఏమైపోతారో నన్ను భయపడ్డానండి. వారి గురించి నువ్వెలా ఆలోచించావో, మిమ్మల్ని అందరిని గురించి నేను అదే విధంగా ఆలోచించి చెప్పకుండా బయలుదేరొచ్చాను. పిల్లలు ఎలా ఉన్నారు? తీయటి అబద్ధాన్ని చవి చూస్తూ పడున్నారు అక్కడ. ఏమండి అత్తయ్య, మీకు సున్నుండలు పంపించారు. సున్నుండరా? ఏవి? తినొచ్చా? అడవుల్నే కాల్చేస్తున్నా గిరణి, చెంచాడు నీ పెంచను లేదు, గ్లాసు నీళ్లు ఆర్పను లేవు లక్ష్మి. ఇందులో పంచదార తీపి కంటే అమ్మ అభిమానపు తీపి ఎక్కువగా ఉంటుంది. ఇటువ్వు. కోసం తెలవాలా లక్ష్మి, అబ్బాయికి అలా చూపిస్తే చాలు. ఏం తిన్నా? నాదం తిన్నా. ఏమిటి అలా నవ్వుతున్నారు? భవిష్యత్తును తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడం కంటే గతాన్ని తలుచుకుని నవ్వుకోవడం మంచిదని ఈ సున్నుండలు తింటుంటే అమ్మ జ్ఞాపకానికి వచ్చింది. అమ్మని పిల్లల్ని చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది లక్ష్మి. ఏమండి, మన ఇంటికి వెళ్ళిపోదామండి, ఈ జబ్బుకు మందే లేదా? జబ్బుల గురించి గుర్తు చేయకు లక్ష్మి, డబ్బు తీర్చలేని జబ్బు ఇదొక్కటే.
కృత్యం చేయడని ఇక్కడ వాటుమాయి. నాకేం కావాలన్నా చేదోడు వాదోడుగా ఉంటుంటాడు. నమస్కారం అమ్మమ్మా. మీరు నాకు నమస్కారం పెట్టకూడదు తల్లి. చిన్న కుర్రాన్ని ఆయుష్ సగం తగ్గిపోద్ది. మా ఆవిడ మీ పక్క మీద ఇంటి ఆవిడ కాకపోతే వంట ఆవిడ కూర్చుంటుంది ఏంటండి? చూడగానే అనుకున్నా వస్తా. ఎక్కడికయ్యా? ఇంటికండి. డ్యూటీ అయిపోయింది. వేళకి ఇంటికి వెళ్ళపోతే మా హౌస్ వైఫ్ అదేనండి నా భార్య ఏదో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తుంది. ఆ లడ్డు ఇప్పించండి బాబు. తాతగారు మీ గుండె నొప్పి ఎలా ఉంది? అలాగే ఉంది పాపం. నోరు తెరవండి. ఇప్పుడు అటు తిరిగి పడుకోండి. ఇప్పుడు ఇటు తిరిగి పడుకో. లక్ష్మి, నేను కోరిక కోరుకుంటాను, తీరుస్తావా? ఏమిటండి అది? పోయిన వారికి శ్మశానంలో సమాధులు కడతారు, లేకపోతే ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి దండలు వేస్తారు. ఆ దండలు సమాధులు నేను కోరటం లేదు లక్ష్మి. నేను కోరేదల్లా నేను పోతే నా జ్ఞాపకార్థం నన్ను బొట్టుగా తీర్చిదిద్ది ఆ బొట్టును నీ నుదుట ధరించమని. నీ నుదుట వెలిగే బొట్టు అప్పుడు మామూలు బొట్టు అవ్వదు లక్ష్మి, నా జ్ఞాపక చిహ్నం అవుతుంది. నా చావు అమ్మకు బేబీకి తెలియకుండా ఉండాలంటే, 4 కాలాల పాటు వాళ్ళు జీవించాలంటే,
నువ్వు బొట్టు కాటుకలతో వాళ్ళకు కనిపిస్తుండ, నా కోరిక తీరుస్తానని, ఆ బాధ్యత నువ్వు తీసుకుంటానని మాటివ్వు లక్ష్మి. పోయాడన్న మాట మహానుభావుడు. మొగుడు పోయా కూడా బొట్టు కాటుక, బొట్టు కాటుక, బొట్టు కాటుక. మిమ్మల్ని అందరినీ మరీ మరీ అడిగినట్టు చెప్పి ఇల్లు కుదిరిందా అమ్మా? లేదు సార్. మమ్మీ డాడీ మా కోసం ఏం పంపించారు మమ్మీ? ఏం లేదు బేబీ. చూపించు మమ్మీ. ఇదేంటమ్మా అబ్బాయి కళ్ళజోడు చెప్పులు తెచ్చావు? అది డాక్టర్లు ఆయనకి కళ్ళజోడు ఎక్కర్లేదన్నారు అత్తయ్య, చూపు మెరుగైందట. మరి ఈ పాత చెప్పులు తీసుకొచ్చాడే మమ్మీ? 10 మందిలోకి వెళ్ళేవాడు పాత అయిపోయినా తీసేసి ఉంటాడు. గట్టిగా రాళ్లలా ఉన్నాయి. నేను ఎక్కడికన్నా వెళ్ళేప్పుడు వేసుకుంటాను. శ్రీమతి కనిపిస్తున్నానా? రెండుగా అమ్మా. సునీత, నువ్వు గరాటకేగా పెడుతున్నావు, చప్పునొచ్చే. ఎందుకు నానమ్మా? ఏం లేదు, సాయంత్రం రాజాని చూడటానికి ఆడపెళ్లి వారు వస్తున్నారు. ఏమిటి? రాజాకి పెళ్లి చూపులా? ఈ విషయం రాజాకి తెలుసా? రాజాకి తెలియకుండా పెళ్లి వారు ఎలా వస్తారు? పిచ్చిదాను. యూ చీట్. కాదని మరో పిల్లని పెళ్లి చేసుకుంటావా? అవును చేసుకుంటాను, నా పెళ్లి నా ఇష్టం. అయినా నేను నిన్నింటి పెళ్లి చేసుకోవాలి ఎందుకా? ఇన్నాళ్ళు నాతో ప్రేమ నటించినందుకు. ప్రేమ పెంకుల, అసలు అదంటే ఏమిటో కూడా నాకు తెలియదు. పైగా నువ్వంటే నాకు ప్రేమ కాదు, రోప. ఏ ఇంతో అందరికి నేను చాలేదా? మొహం చూడు ఎలా ఉందో, కుళ్ళు దోసుకేలా. చిచ్చి, నీ మొహం చూసుకే ఎలా ఉందో, కుళ్ళు ఒకేలాగా. చిచ్చి, నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు. పెళ్లి వారు వస్తున్నారని నానమ్మ చెప్తే అంత అబద్ధం అనుకున్నాను. నాయనమ్మ, నాయనమ్మ చెప్పిందా? నాయనమ్మ నిన్ను పూలింగ్ చేసింది, అటు చూడు ఎలా నవ్వుతుందో. ఓరే, మీకు నాటకాలే కాకుండా చిట్కాలు కూడా తెలుసురా. చిన్న దండంతో పెళ్ళైపోయింది అనిపించుకుందాం అనుకున్నారా? అబ్బాయిని రాని అక్షంతలు వేయిస్తాను. ఇదిగో అంతవరకు ఇలాంటి చాటు మాటు వేషాలు వేశారో, మురిగట్టి కొడితే పగిలిపోతుంది. ఇవాళ నేను విడుదల చేస్తున్నా, ఇక నుంచి అయినా బుద్ధిగా బ్రతుకు. నా ప్రయత్నం అదే అన్నా, కానీ బుద్ధి అప్పుడప్పుడు గట్టి తింటాను.
ఏంటో అంత పైవాళ్ళు నేల. ఇదిగో నీ డబ్బు బట్టలు. మిమ్మల్ని అందరినీ వదిలేళ్ళాలంటే చాలా బాధగా ఉందన్న, కానీ తప్పదు వస్తా. మమ్మీ మమ్మీ, బాంబేకి వెళ్ళొచ్చిన తర్వాత నీళ్ళు ఎంత మార్పు. ఇదివరకేమో పెద్ద పెద్ద బార్డర్లోను డార్క్ కలర్, ఇప్పుడు వైట్ జాకెట్ వైట్ బ్యాక్గ్రౌండ్ సారీ. డాడీ చేంజ్ చేసుకోమన్నారా మమ్మీ? బేబీ ఇవన్నీ నీకెందుకు, వెళ్ళాడుకోమ్మా. నానమ్మ లెటర్ వచ్చింది. డాడీ దేని నుంచి కాదు నానమ్మా, ఇదేంటి ఇలా ఉంది? అయ్యయ్యో, సీతమ్మ కొడుకు పోయాడంటమ్మా. పట్టుమని 40 ఏళ్ళు లేవు వాడికి, కళ్ళ ముందే చెట్టు అంత కొడుకు రాలిపోతే పాపం ఆ ముసలిది ఎంత అల్లాడిపోతుందో ఏమిటో. చిచ్చి మగవాళ్ళు కూడా వద్దమ్మా, ఎంత దారులు. అదే నానమ్మ ఉత్తరం చించేస్తావు. సా ఉత్తరాలు చదువుగానే చించేయాలమ్మా. డాడీ దగ్గర నుంచి ఇవాళ కూడా ఉత్తరం రాలేదు నానమ్మా. అవును, రాజాకి సునీతకి పెళ్లి జరిపించాలనుకుంటున్నామన్న శుభవార్త రాస్తే అబ్బాయి దగ్గర నుంచి సమాధానం రాలేదేం లక్ష్మి? ఆయన ఆఫీస్ పని ఒత్తిడిలో ఉండుంటారు, రేపు మొబ తప్పకుండా ఉత్తరం వస్తుంది అక్కయ్య. పూజ్యురాలైన అమ్మకు నాకు రాశారే నా బిడ్డ బాలయని, నా ఆయుష్ కూడా పొసులు బతుకున్నాయన. ఏం రెండు నీ ఉత్తరం అందినది. రాజాకి సునీతకి పెళ్లి ఖాయం చేశామన్న మాట వినగానే నీ ముందుకొచ్చి వాలాలనిపించింది. చిరకాలంగా నేను ఎదురు చూస్తున్న శుభవార్త ఇది. ప్రస్తుతం పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోతున్నాను. పెళ్లికి సాధ్యమైనంత త్వరలో ముహూర్తం పెట్టించి నాకు వ్రాయండి. పిల్లలకి నా ముద్దులు ఇట్లు కృష్ణమూర్తి. అబ్బాయి రాసిన ఉత్తరం పిల్ల పెళ్లి గురించే రాశాడే. ఇక నీ పెళ్లి ఖాయమైపోయినట్టేనే మనవరాలా? ఆగక్కడ ఆగిపోతే, ఈ ఉత్తరం డాడీ రాసింది కాదు. ఏమిత్తం అనేది? డాడీ రెడ్డి నాకు బాగా గుర్తు, ఇది డాడీ రాత కాదు. పోల్సి పిచ్చి ముఖమా, పనుల ఒత్తిడిలో ఉన్నానని రాశాడు కదా. ఆఫీస్ సూత్రాలతో పాటు ఇది కూడా చెప్పుకుంటాడు. ఏ శకటం రాసి పోస్ట్ లో వేసి ఉంటుంది. శకటం కాదు నానమ్మా, సెక్రటరీ. Yeah.
కయ్యదక్కాలంటే దుక్కల పల్లకి ఎక్కాలంటే మరదలి సరుకులు వింటేనే ఆ ముత్తతలన్నీ తీరేది ఏమయ్యా మామయ్యా కాబోలే బావయ్యా ఏమయ్యా మామయ్యా కాబోలే బావయ్యా కాలం గడిపేస్తాను పరాయి పిల్లకు సరాకమాడారంటే డబ్బకు నరాలు తొలిగే నంది రంభంటిది ఇల్లాలుండగా మరో దానితో పని ఏమున్నది గుబులెత్తినా మరదలు పిల్ల నిన్నే పిలిపించుకుంటాను ఆ బరువెందుకు ఈ గొడవెందుకు కావాలంటే నేనే పిల్లలు కూడా కంటాను మమ్మీ మమ్మీ బాంబే నుంచి నాన్నగారు స్నేహితుడు ఒక ఆయన వచ్చారు నేను రమ్మంటున్నారు నాన్నగారు స్నేహితుడా అవును రా మమ్మీ అరుగో వెళ్ళి సాగు కలుపురామా బంగారు తల్లి వెళ్ళి తీసుకురా అమ్మా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అవసరం మనిషిని ఎంత దూరమైనా రప్పిస్తుంది నీ ముఖాన బొట్టు 1000 క్యాండిల్ బల్బులా మెరిసిపోతుంది తడీ తప్పుడు కాకుండా మరో పెళ్లి కాని చేసుకున్నావా నోరు ముయ్యి మూస్తానమ్మా మూసుకుంటాను పాపం మీ అత్తగారు ప్రాణాలన్నీ తన కొడుకు మీదే పెట్టుకుని బతుకుతోంది కాదు మన బంగారు తల్లికి గుండె జబ్బుంది కాదు నీ మొగుడు చచ్చిపోయిన సంగతి వాళ్ళకి ఒక్కసారి చెవిలో ఊదేసి పర్మనెంట్ గా నా నోరు మూసుకుంటా దండం పెడతాను దండం పెట్టించుకుపోవడానికి గుప్పిడు అన్నం పెట్టించుకుపోవడానికి 50 రూపాయలు పెట్టి టికెట్ కొని ఇంత దూరం వస్తానా ఏం కావాలి నీకు నా నోరు మూతపట్టడానికి ఖరీదు కావాలి చూడమ్మా నా నోటికి సిచ్చి సంచిలో ఉంది సిచ్చి మీద బరువు పడగానే నా నోరు మూసి ఉంటుంది
సంచి ఖాళీ అవగానే సిచ్చి పైకి లేచి నా నోరు తెరుచుకుంటుంది. అంచేత అచ్చమైన హౌసు వైపులా ఓ 1000 రూపాయల కట్ట నా సంచిలో పడేశావంటే నా నోరు మూసుకుంటుంది. లేదు, నువ్వు మొగుడు చచ్చిపోయిన ముత్తైదు అని లౌడ్ స్పీకర్లా అరుస్తుంది. ఆడదాన్ని చేసి నన్ను ఇలా అల్లరి పెట్టడం నీకు న్యాయమా? న్యాయానికి డబ్బుకి కారానికి తీపికి ఉన్నంత తేడా ఉందమ్మా. ఒకే పదార్థం కారంగా తీయగా ఉంటుందా? ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి కారంగా ఉంటుంది. ఇది అంటే ఎల్లి పట్రా సిచ్చి నోరు తెరిపిస్తానని కాల్ చేస్తోంది. తీసుకొస్తాను. బంగారు తల్లికి బంగారు తల్లి. షర్బత్ తీసుకోండి అంకుల్. నాకు ఘాటు ఘాటువి తప్ప చల్లటివి తీసుకునే అలవాట్లేదమ్మా. అయినా నువ్వు నా బంగారు తల్లివి కదూ. తాగుతాను తాగుతాను. నీ గుండె ఎక్కడుందమ్మా? ఇదిగో ఈ కవర్ వారికి ఇచ్చేయండి. కాగితాలన్నీ సరిగ్గానే ఉన్నాయి కదూ. తక్కువైతే సుచ్చి. అన్ని సరిగ్గానే ఉన్నాయి. వస్తా వస్తా బంగారు తల్లి. మా డాడీని అడిగానని చెప్పండి అంకుల్. త్వరగా రమ్మని చెప్పండి అంకుల్. ఈ పూట ఫినిషింగ్ టచ్ చేద్దాం. తీసుకెళ్ళి మీ డాడీకి ఇవ్వరా? తీసుకెళ్ళండి. వస్తా. అమ్మా శ్రీలక్ష్మి. అరే వదిలేదు. ఎవరి కొత్త పెళ్లి కూతురా? బాగున్నావా? మా రాధ వరలక్ష్మి వ్రతం నోచుకుంటోంది, నువ్వు తప్పకుండా రావాలి. నాకు నాకే మధ్య ఒంట్లో నలతగా ఉంటుంది వదిన. 5 నిమిషాలండి, నువ్వు రాగానే వాయన ఇచ్చి పంపేస్తాం. నువ్వు తప్పకుండా రావాలి ప్లీజ్. ఒకసారి ఎలా వస్తారా? మీరు ఇలా బొట్టు పెట్టుకుని సుమంగళిగా పేరెంటానికి రావడం తప్పమ్మా. శుభమాని వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్న పిల్లని మీరు దీవించాలనుకోవడం మరీ తప్పు. మీ భర్త పోయారన్న వార్త నలుగురు ముత్తైదులకు తెలిస్తే మిమ్మల్ని తప్పు పడతారు. మీ మంచి కోసమే చెప్తున్నాను, వెళ్ళిపోండి. ఆగు. ఏమమ్మా, మొగుడు తెచ్చిన దానివి తగుదునమ్మా అంటూ ఇంత బొట్టు పెట్టుకుని పేరెంటానికి వస్తావా? ఇక్కడ నా బిడ్డను ఏమని దీవించాలని వచ్చావు? నీలాగే ఏడుస్తూ 100 ఏళ్ళు బ్రతకమన్నా? నీ బిడ్డల్లో ఒక బిడ్డగా నీ ఇంట్లో తిరిగిందే నా కూతురు. దాని బ్రతుకు బండల పాలు చేయాలని ప్రయత్నిస్తావా? అమ్మా రాధ, రాధ, రాధా, నేను ఈ బొట్టు పెట్టుకోవటానికి కారణం ఎవరిని మోసం చేయాలని కాదమ్మా, నా బిడ్డను బ్రతికించుకోవడానికి. గుండె జబ్బున్న నా బేబీకి ఆయన పోయారనే వార్త తెలిస్తే ఎక్కడ బ్రతకదోనన్న భయంతో సగం చచ్చి ఈ సౌభాగ్యాన్ని నటిస్తున్నాను రాధా. నీ బిడ్డ క్షేమం కోసం ఎందరి బిడ్డల సౌభాగ్యాలను తుడిచేద్దామనుకుంటున్నావే? ఎందుకు మా అమ్మని తుడుతున్నారు? నేను రాధా వద్దు రాధా, చెప్పొద్దు అక్క, చెప్పక్క. రాధాన్ని కాళ్ళు పట్టుకుంటాను, చెప్పొద్దు. నీ నాన్న చచ్చిపోయినా నీ అమ్మ బొట్టు పెట్టుకునే తిరుగుతుంది, గొప్ప అమ్మ. అమ్మా ఏంట మార్చా? బేబీ బేబీ మా నా తల్లి ఏం లేదమ్మా, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దేవుడు వీడు భక్తి. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి రావుడు రావుడు భక్తి. 5 లెక్కపెట్టి. 1, 2, 3, 4, 5. ఎక్కడి దొంగలు అక్కడనే దాచు.
బంగారు తల్లికి బంగారు తల్లి. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? మంచి ఖాళీ అయిపోయింది, సుచ్చి గోలు చేస్తుంటే కాగితాల కోసం వచ్చాను. ప్రస్తుతం నా దగ్గర ఏం డబ్బు లేదు. ఏ డబ్బాలన్నా ఉంటాయి ఇద్దరు. మీ ఆడవాళ్ళకి ఆవాళ్ళ డబ్బా ఆంధ్రా బ్యాంకు, సరుకులు పెట్టి స్టేట్ బ్యాంకు కదా, ఎదుగెదుగో చిల్లర దొరకపోదు. నాలుగు రోజులు లాగా కనబడు. నేను ఆగుతాను, కానీ స్విచ్ ఊరుకోదే ఆన్ అయిపోవచ్చు, నోరు తెరుచుకుంటుంది. నువ్వు మొగుడు లేని ముత్తైదు అని, నీ మొగుడు ఎప్పుడో చచ్చిపోయినా ఈ సంగతి మీ అత్తగారికి తెలియకుండా ఉంచడం కోసమే నువ్వు పొట్టెట్టుకు తిరుగుతున్నావని మీ అత్తగారికి తెలిసిపోతే పాపం ఆ ముసలి బాణం. తప్పిస్తాను. ఇంకో పది రోజుల వరకు సిచ్చి కాలు చేయదు. ఆ నగలు నా బిడ్డలే, పట్టుకెళ్ళకుని కాలు పట్టుకుంటాను. చెట్టంత మొగుడైపోయాక మొక్కంత పెట్ల కోసం ఎడుతావేంటి? ఇక్కడ ఫినిషింగ్ టచ్ చేద్దాం. బంగారు తల్లికి బంగారు తల్లి. ఇది కూడా పట్టుకెళ్ళి మీ ఆయనకి ఇద్దా. మమ్మీ మమ్మీ, నాన్నమ్మ ఇక్కడికి వచ్చిందా? నేను చూడలేనమ్మా. ఎక్కడుందబ్బా? బిడ్డల్ని వదిలి ఉండలేక నీ ఒళ్ళోనే ఉంచుకున్నావే, నా బిడ్డను మాత్రం తీసుకెళ్లిపోయావా తండ్రి? ఇది నీకు న్యాయంగా ఉందా? దండాలు అమ్మగారు, చాలా రోజుల క్రితం అబ్బాయి గారు గుడికి వచ్చి వెళ్ళారండి. దేవుడితో ఎలుగెత్తి ఏదో చెప్పుకున్నారమ్మా. దేవుడు చాలా దయగలవాడమ్మా. బాబు క్షేమంగా ఉన్నారమ్మా. బాబు గుడికొచ్చాడు నాన్న కృష్ణ, నువ్వు నాలాగే ఇంట్లో బాధపడటానికి వీల్లేక గుడికొచ్చి దేవుడితో మొరపెట్టుకున్నావా బాబు? బాబుని గురించి కదూ అడిగావు. అవునండి. బాగున్నాడు, చాలా బాగున్నాడు. అయాల అబ్బాయి గారు జేబులో ఉన్నదంతా నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారమ్మా. 10 కాలాల పాటు బాబు చల్లగా ఉండాలి.
చెప్తానా? నన్ను ఎందుకమ్మా సరదాగా ఆడుకోనివ్వరు? నాన్నగారు చెప్పారు కదమ్మా, వారి మాట వినొచ్చు. నానమ్మా నువ్వు కూడా ఏప్రిల్ పూలే. ఏప్రిల్ పూల అయింది మేం కదే పిచ్చి తల్లి. మీ నాన్న బ్రతుకున్నాడనే భ్రమలో పడేసి నిన్ను రోజు ఏప్రిల్ పూలు చేస్తున్నావమ్మా. జాగ్రత్తగా చూస్తున్నాను రా కుర్నాయల్లారా. చూస్తావరా ఏంటమ్మా ఇది? డబ్బు ఇవ్వవు, విషయము చెప్పనివ్వవు, నీకు న్యాయమేనా ఇది? నేను ఎట్ట బతకాలి? ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నిజంగా నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర ఏం లేదు, ఇంకోటి దగ్గర చేయి దాపడం నాలాంటి పెద్ద మనిషికి అవమానం కదా. అందుకే సరాసరి నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గర ఏం లేదా? లేదు. అయితే తీసుకుంటా. ఎంత పని చేసావు? చెప్పు. కాళ్ళు లేనివాడికి చెప్పులు, మొగుడు లేని దానికి మంగళసూత్రం ఎందుకు? ఇవాళకి సరిపెట్టుకుంటాను. అవును, ఇవాళ ఫినిషింగ్ టచ్ చేయిద్దాం. ఇంతకంటే ఫినిషింగ్ టచ్ చేయండి. వస్తా, గుర్రెట్టి నిద్రపో. హౌస్ లేదు, వైఫ్ లేదు, లా ఉన్నదంతా ఊడ్చుకుపోతే ఉంది నీవేనే. సారా, ఓ సారా, మిగిలింది నీవేనే. ఎవరమ్మా నువ్వు? భద్రమ్మన్రా, నీ బాలిట భద్రకాళిని. అమ్మా, ఊరంతా ఉతికేశారు నన్ను. నువ్వెవరు తల్లి? ఆరేయటానికి వచ్చావు? నేను కృష్ణమూర్తి తల్లినిరా. అమ్మా మీరా? నమస్కారం. మీ అబ్బాయి గారు కులాసానే ఉన్నారమ్మా, మిమ్మల్ని మరీ 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 అడిగానని చెప్పమన్నారు. రండమ్మా కూర్చో. ఎరా కురమాయళ్ళరా, ఈ ముసల్దాన్ని తీసుకొచ్చింది మీరన్న మాట. ఇందాక నన్ను రోడ్డు మీద గంగిరెద్దులు ఆడించింది చాలలేదా? మీ ఆగిపో అంతే. నువ్వు ఆగమన్నప్పుడల్లా ఆగిపోవటానికి నేను మున్సిపాలిటీ ఎద్దును అనుకున్నావా? నేను నోరిప్పి మీ అబ్బాయి సంగతి చెప్పాను, నీ ప్రాణం డమారు. ముసల్ది గట్టి దెబ్బే కొట్టింది. ఒరే, నా కొడుకు సంగతేగా నువ్వు చెప్పేది? నా కొడుకు చచ్చిపోయాట, ఆ రహస్యం నాకు తెలుసు. ఆ సంగతి నాకు తెలిస్తే నేను చచ్చిపోతానని భయపెట్టి దేవత లాంటి నా కోడల్ని నానా హింసలు పెడతావురా చంటను. నా కోడల్లోనే కొడుకును చూసుకుంటున్నాను రా. ఇంకొకసారి నువ్వు మా గడపలో అడుగు పెట్టావో జాగ్రత్త. అమ్మా అమ్మా, అది చూడండి. వెళ్ళి తీసుకురండి రా. ఇది పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చిపోతుందే నాకు. హుసే ముసిల్దానా, నువ్వు నాకేదో ఫినిషింగ్ టచ్ ఇచ్చాననుకుంటున్నావేమో. కాదు, ఇప్పుడు నేనిస్తున్నానే ఫినిషింగ్ టచ్. కాసుకో, నీ కొడుకు చచ్చిపోయిన సంగతి నీకు తెలుసు, కానీ నువ్వు మొండిదానివి కాబట్టి ఈ సంగతి తెలుసున్నా బతికున్నావు. నీ మనవరాలు, అదే నీ బంగారు తల్లి నీ అంత మొండిది కాదు కదా. పైపెచ్చ ఆ పిల్లకి గుండె జబ్బు. అంచేత నేను అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇవ్వకపోయావో, నీ కొడుకు చచ్చిన సంగతి నీ మనవరాలికి చెప్పేస్తా. ఆగక్కడ, ఆగిపో అంతే. నీ కోర్సు ఇందాకే అర్థమైంది కదే, అందుకే తలుపు గడియేసి మరీ మాట్లాడుతున్నా. మమ్మల్ని ఎందుకురా ఇలా పీడిస్తావు? యమధర్మరాజు మా అన్నగారు, చచ్చిపోయాక ఆయన పీడిస్తాడు,
పట్టుకుండగా నేను పీడిస్తాను. అర్థమైందా? ఇక్కడ కూర్చోండి బాబు. అమ్మా మీరా, కూర్చోండి. కూర్చోటానికి రాలేదు బాబు, మా బేబీకి ఆపరేషన్ చెయ్యాలి. ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే ఎలాగమ్మా? ఎలాగైనా సరే ఆపరేషన్ చేసి దాన్ని బ్రతికించు బాబు. గట్టిగా నవ్వకూడదు బావుడు, మన ఏడవకూడదు. నవ్వక ఏడవక ఎందుకు ఆ బ్రతుకు? బండరాయి వచ్చి మీద పడ్డా సరే మా బేబీకి ఏమీ కాకూడదు. అప్పుడు కాని మా బ్రతుకు మేము బ్రతకలేదు. అమ్మా మీరేదో చాలా ఇబ్బందుల్లోనే ఉన్నాం బాబు. నీకు తెలియందే ఉంది, మా బేబీకి ఆపరేషన్ కావాలి, వెంటనే చెయ్యాలి. ఎల్లారేసరికి నీ బిడ్డకి ఆపరేషన్ జరిగిపోద్ది. ఆ తర్వాత నీ అత్త మురుగెట్టి నువ్వు బ్యాన్ నీళ్ళెట్టి కొట్టి నన్ను బయటికి గెంటేస్తాను. నాకు ఇదే చివరి ఛాన్స్. రాత్రి 10 గంటల లోపు నువ్వు మా ఇంటికి వచ్చి నాకు 10,000 ఇచ్చావా, మా ఊరు వెళ్ళిపోతా. లేదు, నీ మొగుడు చచ్చిన సంగతి నీ బిడ్డకి చెప్పేస్తా. ఎల్లారాక నీ బిడ్డను తీసుకెళ్లాల్సింది ఆసుపత్రికి కాదు, ఈ వల్ల కాదు. ఇదే ఇదే నా ఫినిషింగ్ టచ్. వస్తా. ఏం కావాలమ్మా మీకు? మా ముగ్గురికి సంఖ్యలు వేయించండి ఇన్స్పెక్టర్ గారు. సంఖ్యలా? ఎందుకు? వీళ్ళిద్దరూ నేను కలిసి ఒక మనిషిని చంపేసి. చంపారా? మీ ముగ్గురు కలిసి చంపారా? అవునండి, ఈ మురిగెట్టు కొట్టి మరీ చంపేశాం. జవాన్ పోస్ట్ మార్టం పంపించాలి. ఎస్ సార్. వాడు మాకు చెయ్యకూడని అన్యాయం చేశాడు, అందుకే మేము ముగ్గురం కలిసి వాడి తల పగలగొట్టి చంపేసి. అత్తయ్య ఏమిటిది? యువర్ ఆనర్, ముద్దాయి తరఫున ఈ కేసు వాదించడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. బాబు, తప్పు చేయని వాళ్ళని రక్షించడానికి లాయర్ కావాలి. ఆ నీచాతి నీచుణ్ణి చంపటమే ఘనకార్యంగా భావిస్తున్నాం. మాకు లాయర్ ఎందుకు బాబు? మా నేరాన్ని మేమే ఒప్పుకుంటున్నాం, మాకు శిక్ష వేయించండి. బేబీ డాక్టర్ గారు, నా బిడ్డకి ఏం ప్రమాదం లేదు కదా? ఏం భయం లేదు, మీరేం కంగారు పడకండి. భద్రమ్మ గారు, ఆమె అనుచరులు రాముడు భీముడుల వాన్మూలములు విన్నపిమట వారే హత్య చేశారనేందుకు తగినన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ముగ్గురికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం. ఆగండి, ఈ హత్య వాళ్ళు చేయలేదు. ఎవరమ్మా మీరు? నా పేరు శ్రీలక్ష్మి. ఈ హత్య గురించి నాకు తెలిసిన నిజాలు కోర్టు వారికి తెలియజేయడానికి వచ్చాను. మీరు చెప్పదలిచింది ఏదైనా ఉంటే ఆ విట్నెస్ బాక్స్ లోకి వెళ్ళి చెప్పండి. ఈ హత్యను గురించి మీకేం తెలుసు చెప్పండి. ఈ హత్యను గురించి నిజం నాకు ఒక్కదానికే తెలుసు, మృత్యుంజయుని చంపింది వాళ్ళు కాదు, నేను. నేను అతని కత్తితో కొట్టి చంపాను. మృత్యుంజయుడి ఇంటి సమీపంలో ఉన్న రాళ్లగుట్టలో ఆ కత్తిని దాచాను. సార్, వేలిముద్రల నిపుణులు మరి ల్యాబొరేటరీ రిపోర్ట్లను అనుసరించి ఈ హత్య శ్రీలక్ష్మి చేసినట్లుగా రుజువైంది. అందువల్ల భద్రమ్మ గారు ఆమె అనుచరులైన రాముడు భీముళ్లను నిర్దోషులుగా భావించి కోర్టు వారు బేషరతుగా విడుదల చేస్తున్నారు. అక్క, అసలు ఏం జరిగిందక్క?
ఒక తల్లిగా చేతులు దాచి మరీ అర్చిస్తున్నాను. నా పసిబిడ్డ ప్రాణాల మీద ఒట్టేసి చెప్తున్నాను. రెండు రోజులు గడివేవు, నిన్ను మోసం చేయాలని కాదు. డబ్బు దొరక్క ఉంటి సాకులు నువ్వును. నాకు డబ్బిచ్చావా? ఇప్పుడు ఇప్పుడు డబ్బిచ్చావా? సరే, లేదు చిన్నగా ఆసుపత్రికి వెళ్ళిపోతా. నీ మొగుడు చచ్చాడని నీ బిడ్డకి చెప్పాంట, దాని ప్లాన్ నీ కాలు పట్టుకుంటాను. నా బిడ్డ ప్రాణాలు తీయొద్దు, నా బిడ్డ ప్రాణాలు తీయొద్దు. అయ్యో పాపం. లేమ్మా లే, ఓ పంచి కాసేపు నాతో కాలూ. ఇంకేమీ కూడా ఇవ్వో, లాభం లేదు. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోయి నీ కూతురు ప్రాణాలకు ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తా. శ్రీలక్ష్మి అతన్ని కత్తితో కొట్టింది, అతన్ని చంపాలని మాత్రం కాదు, కేవలం అతన్ని ఆపాలని. అలా ఆపండకపోతే ఈ పాటికి ఒక అమాయక పసిబిడ్డ ప్రాణం గాలిలో కలిసిపోయి ఉండేది. ఒక నిరపరాధి ప్రాణం కాపాడే ప్రయత్నంలో ఒక అపరాధి ప్రాణం బలి తీసుకోవటం ఎంత మాత్రం నేరం కాదని కోర్టు వారికి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మృత్యుంజయుడిని చంపినందుకు మీరు చెబుతున్న కారణానికి సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఎవరన్నారు? బోనులో నిలబడ్డ ఈ ముద్దాయి ఏ పోలీసులు పట్టి తీసుకొచ్చిన అపరాధి కాదు. తనంతట తానే కోర్టుకు వచ్చి హత్య చేశానని ఒప్పుకున్న ఓ నిజాయితీ పర్రాలు. తానే హంతకురాలని చెప్పటంలో ఎంత నిజాయితీ కనపరిచిందో, ఈ హత్య చేయడానికి గల కారణం చెప్పటంలో అంత నిజము నిజాయితీ ఇమిడి ఉన్నాయని కోర్టు వారిని నమ్మవలసిందిగా కోరుతున్నారు. సో యువరానార్, ఈ కేసును మానవతా దృష్టితో పరిశీలించి తీర్పునివ్వవలసిందిగా ప్రార్థిస్తున్నారు. మృత్యుంజయుడిని చంపింది తానేనని ముందుకు వచ్చిన శ్రీలక్ష్మి నిజాయితీని కోర్టు అభినందిస్తోంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె మృత్యుంజయుని చంపానన్న దానికి రుజువులు సాక్ష్యాలు లేవు. ఆ దృష్ట్యా శ్రీలక్ష్మి చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని నేరం చేసినట్టుగా కోర్టు భావిస్తోంది. అందువల్ల ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం శ్రీలక్ష్మికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైంది. ఏదీ జాగ్రత్తగా చూసుకో. రెడ్డమ్మా రండి. ఒరే, నా కొడుకు చచ్చిపోయినా నా కోడల్లోనే కొడుకును చూస్తూ ఇన్నాళ్ళు బ్రతికాను రా, ఇప్పుడు రా, ఇప్పుడు నిజంగా నా కొడుకు చచ్చిపోయింది, ఇప్పుడు ఆవేశపడకండి అత్తయ్య, ఆవేశపడకండి. మీకోసం ఎవరు వచ్చారమ్మా, రండి. సీతమ్మ తల్లికి, సీతమ్మ తల్లికి, సీతమ్మ తల్లికి, అమ్మకి, అమ్మకి,
శ్రీలక్ష్మి గారు, మీలాంటి తల్లులు ఉండవలసింది ఇలాంటి చోటు కాదమ్మా. చట్టంలో శిక్షించడానికే కాదు, రక్షించడానికి కూడా స్థానం ఉంది. మిమ్మల్ని కనికరించి వదిలిపెట్టవలసిందిగా సునీత వాళ్ళు రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నారమ్మా. ఇండియా ప్రెసిడెంట్ కూడా అమ్మ ఉంటుంది కదూ, అందరూ అమ్మ కన్నా పెట్టలే కదమ్మా. నువ్వెందుకడిగా ఉన్నావు తెలుసమ్మా, మా అమ్మ ఏ తప్పు చేయలేదు కదా. కన్న తల్లి అంటే ఏమిటో తెలిసిన పేషెంట్ దయ తెలిసి మా అమ్మను విడిచిపెట్టడా అని అడుగుదామని కదమ్మా. ప్రెసిడెంట్ కాదానమ్మా, ప్రెసిడెంట్. మీ అమ్మను విడిచిపెడతారమ్మా, మీ అమ్మను విడిచిపెడతారు. బేబీ అత్తయ్య, హ్యాపీ న్యూస్! మన రాష్ట్రపతి గారు కనికరించి అక్కను విడుదల చేయవలసిందిగా ఆర్డర్స్ పంపించారు. నేను మీ నాన్నగారికి మాట ఇచ్చాను, అందుకనే నాన్నమ్మ నాకు అంతా చెప్పింది. చూడు